ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము అయా. గడిచిన రాత్రికాలమంతా కూడా మీ కృప మరొకసారి మా ఎడల కుమ్మరించినందుకు స్తుతులు తండ్రి. అయా, మమ్మల్ని అందరినీ, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ కాపుదలలో భద్రపరుచుకున్నందుకు, మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరిచినందుకు, మరలా ప్రభువా మరొక క్రొత్త దినంలోనికి, ప్రశస్తమైన రోజులోకి మాకు సజీవమైన ప్రవేశమును అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 61వ కీర్తన 8వ చరణము, దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామము నిత్యము కీర్తించదను. ఆమేన్. యెస్ లార్డ్. అవును ప్రభువా, ఎంతగా మిమ్మల్ని స్తుతించినా, ఎంతగా మీ నామాన్ని ప్రకటించినా మీ రుణము తీర్చుకోలేని వారము నాయన. అవును ప్రభువా, ఈ లోకంలో తండ్రి గడిచిన కాలంలో, గడిచిన రోజుల్లో అనేక మంది లేకుండానే పోయారు. అయినప్పటికీ నాయన, మీ కృప చొప్పున ప్రభువా దినదినము మాకు ఆయుష్ను ఇస్తూ, దినదినము మమ్మల్ని పోషిస్తూ, దినదినము తండ్రి మా జీవితాల్లో మీ కార్యాలను కనపరుస్తూ, పలు రకాలైన ప్రమాదాలు, అపాయాల నుంచి రక్షిస్తూ, కాచి కాపాడినందుకు తండ్రి మీ నామమును స్తుతించుటకు, మీ నామమును కీర్తించుటకు మాకు మనసు దయచేయండి తండ్రి. ప్రభువా, గడిచిన నెలంతా కూడా మీ రక్షణలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు, అయా మరొక నెలలో తండ్రి ఫిబ్రవరి మాసంలో ప్రభువా మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టినందుకు మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ నెలంతటిలో కూడా ప్రభువా మీరే మాకు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మా దేహమును, మా ఆత్మను మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. మీరే మీ చిత్తానుసారంగా నడిపించుకోండి తండ్రి. అయా, మీ నామానికి ఆయాసకరంగా, మీ నామానికి అవమానకరంగా ఈరోజు మేము ఉండకూడదు ప్రభువా. మీ నామాన్ని బట్టే మేము జీవించడానికి కృప చూపించండి తండ్రి. అయా, ఈరోజున మా పనులన్నిటిని కూడా తండ్రి మీ పాదాలు చెంత పెడుతున్నామయ్యా. చేస్తున్న మా పనులలో మాకు దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయండి. ఎంతోమంది మా పనులను అడ్డుకుందామని, ఆటంకపరుద్దామని ఆలోచన చేస్తుండగా, అటువంటి అడ్డంకుల నుంచి ఈరోజు మాకు విడుదల దయచేయండి నాయన. కొత్తగా పనులు ప్రారంభిస్తున్నవారు, నూతన కార్యాలు ప్రారంభిస్తున్నవారు, శుభకార్యాలు ప్రారంభిస్తున్నవారు ఉన్నారు, వారందరినీ కూడా దీవించండి తండ్రి. ఈరోజున మా ప్రయాణాలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. అనేక ప్రాంతాలు వెళ్తూ ఉండంగా, వస్తూ ఉండంగా మీ దేవదూతల కంచె మాకు దయచేయండి. మా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి ప్రభువా. ప్రతి బిడ్డను కూడా క్షేమకరంగా వారి గమ్యస్థానాలకు చేర్చమని, సురక్షితంగా వారి ప్రాంతాలకు మరలా చేరవేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, ఈరోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు తండ్రి మీ తోడును దయచేయండి తండ్రి. రిపోర్ట్ల కొరకు, ఆపరేషన్స్ కొరకు, డెలివరీస్ కొరకు వెళ్తున్న బిడ్డలు ఉన్నారు అయ్యా, మీరే వారికి తోడై ఉండండి ప్రభువా తండ్రి. ఈ రోజున ఏ ఒక్క బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, అయా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మీరే వారికి తోడై ఉండమని, క్షేమాన్ని అనుగ్రహించమని, సమృద్ధిని వారి జీవితంలో ఈరోజు కలగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా, ఈరోజున అనాథలు, అభాగ్యులు, ఎవరూ లేనటువంటి వారు ఉన్నారు తండ్రి, వారికి మీరే తోడై ఉండి వారి ఈరోజంతను వారిని నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయనా, మా సమయాన్ని మేము వృధా చేయకుండా, వ్యర్థమైన వాటికి మా సమయం కేటాయించకుండా హృదయాన్ని దయచేయండి. బిడ్డలు ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు తండ్రి, వారికి మీ యొక్క జ్ఞానమును అనుగ్రహించండి ప్రభువా. అయా, ఈరోజున మేము ఎవ్వరితో ఎటువంటి గొడవలు, విభేదాలు కలిగి లేకుండా శాంతి, సమాధానకరమైన జీవితం కలిగి ఉండులాగున మీ కృప మా ఎడల కనపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఈరోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మేము కూడా నాయన కొందరికైనా మీ నామాన్ని ప్రకటిస్తూ మీ యొక్క రాజ్య సువార్తలో పాలిభాగసులు ఉండే ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకు కలగ చేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.